ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎండ్ ఎండ్వరకు చూసుకున్నట్లయితే మీకు ఎవ్వరు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా తెలియజేయడం మెసేజ్ అనేది ఈ వీడియోలో నేను ఇస్తాను అన్ని లింకులు కూడా నేను కింద ఇస్తున్నాను అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నటువంటి మీరు మహిళలు కానీ అలానే పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న వీలుగా అన్ని డిస్టిక్ వాళ్ళకు కూడా ఉన్నాయి అలా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అంటే అంగన్వాడీ సంబంధించిన అయితే ఒక డిస్టిక్గా ఉంది అలానే హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ అలానే మనకు వైద్య విధాన పరిస్థితిలో కూడా అన్ని డిస్టిక్ వాళ్ళకి రెండు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం ఆల్రెడీ నిన్న మొన్న కూడా వీడియో అనేది చేయడం జరిగింది లేకపోతే ఎవరైతే చూడలేదు వాళ్ళు చూడండి అలానే అంగన్వాడీ సంబంధించి ఇప్పుడు మండలాల వాయిదా కూడా మనకి ఏంటంటే అన్ని అప్డేట్ అనేది ఇచ్చారు అయితే అందులో చూసే ముందు ఏమిటంటే మీరు డాక్యుమెంట్ ఏమేమి తీసుకువెళ్ళాలి అలానే మన సచివాలయాలను మీరు అప్లై అనేది చేసుకునే వీలుగా ఈ అప్డేట్ అనేది వచ్చింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నది అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల కుల ధృవీకరణ పత్రం అనగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే కుల ధృవీకరణ పత్రం అనేది నివాస ధృవీకరణ పత్రం పదో తరగతి మార్కు లిస్టు ఆధార్ కార్డు వికలాంగులు అయితే దానికి సంబంధించి అన్ని పత్రాలు కూడా మీరు గ్రెజేట్ అధికారి నుంచి జమ చేసి ఆ తర్వాత సిగ్నేచర్ అనేది చేపించాలి ఆ తర్వాత అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అభ్యర్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి కూడా పదో తరగతి పాస్ అయి ఉండి తప్పనిసరిగా అక్కడి నుంచి టీసీ స్టడీ సర్టిఫికేట్ అనేది జమ చేయాలని తెలియజేస్తున్నారు అప్పుడు మాత్రమే అది వాల్యూడ్ అనేది ఉంటుంది అలానే కులన్ అలానే నివాసం ధృవీకరణ పత్రం తహసీల్దార్ నుంచి తీసుకోవాలి ఆ తర్వాత గరిచెటెడ్ అధికారి నుంచి ధృవీకరించాలి ఓకే ఆ తర్వాత ఫ్రెండ్స్ తాజాగా తీసుకున్నటువంటి ఫోటో మీరు ఇందులో అతికించాలి గరిచెటెడ్ అధికారి నుంచి కూడా సిగ్నేచర్ అనేది చేపించాలి మీరు ఇక్కడ ఏమిటంటే స్వయంగా మనకి ఏంటంటే డిఫరెన్స్ మనకి ఏంటంటే తపాల ద్వారా అనేది ఇది కాదు ఇది ఏంటంటే లాస్ట్ ఒక నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మనకి ఏంటంటే స్వయంగా ఇప్పుడు న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ అనేది ఇచ్చారు ఆల్రెడీ నిన్న కూడా అంటే టూ డేస్ బ్యాక్ కూడా ఒక న్యూస్ అనేది రావడం జరిగింది చాలా మంది కామెంట్ సెన్ చేశారు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు అనుకోండి దాని కింద ఇక్కడ ఒకటి ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇలా ఓపెన్ అయినప్పుడు కింద దీనికి సంబంధించి అన్ని లింకులు కూడా అలానే ఏపీవీపీ హెచ్ఏ అనేసి అంగన్వాకి సంబంధించి అర్హతలు ఏమి ఉండాలి అన్ని కూడా ఇప్పుడు పైన చూపించాను చూడండి అవన్నీ కూడా ఇస్తున్నాను వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఏడు వందల అరవై మంది వీడియో చూశారు నిన్న ఒక వీడియోకి ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డెబ్బై ఎనిమిది మంత్రులు మాత్రమే లైక్ చేశారు అలా చేయండి ఒక చిన్న లైక్ చేశారంటే ఇలాంటి మోర్ వీడియోస్ తీసుకోవడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది అర్థమైన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి తప్పనిసరిగా అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అలా కిందకి వచ్చినట్లయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అన్ని లింకులనేది ఇచ్చుంటాను ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉందో ఇక్కడ లింక్లు అన్ని కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే లాస్ట్ టైం మనం వీడియోని చేశాము అంటే మీకు అంగన్వాడి సంబంధించి అప్డేట్లు మనం కానీ చూసుకున్నట్లయితే అంటే అంగన్వాడి పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అనేసి నెల్లూరు డిస్టిక్ సంబంధించినది ఒక అప్డేట్ అనేది నేను తీసుకొచ్చాను అయితే చాలా మంది దాంట్లో డౌట్లను వేశారు సార్ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయనేది ఈరోజు న్యూస్ పేపర్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జిల్లాలో యాభై ఆరు కార్యకర్తలు అనగా టీచర్ పోస్టులు పదకొండు మినీ అంగన్వాడి కార్యకర్తలు అనగా మనకు మినీ టీచర్లు అలానే రెండు వందల నలభై ఏడు మనకు చూసుకుంటే అంగన్వాడీ సహాయకులు అనగా మనకి ఏమిటంటే ఆయా పోస్టులు అనేది భర్తీ అనేది చేస్తున్నారు ఓకే పోస్టు ఖాళీ వివరాలు సిడిపిఓ కార్యాలయంలో లేదా గ్రామ వార్డు సచివాలయ నోటీస్ బోర్డులో పొందపరచు పొందపరుస్తున్నారని తెలియజేస్తున్నారు ఆసక్తికరమైన వారు అంటే మీ దగ్గర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో ఉంటాయి చూడండి అక్కడికి ఎక్కడ ఉన్నాయో ఆసక్తికరమైన వాళ్ళు అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ లోపల ఆయా వార్డు గ్రామ సచివాలయాలు డి అంటే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఓకే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి ఆ దరఖాస్తు చేసుకున్నప్పుడు నేను ముందు మీకు చూపించాను చూడండి అన్నీ కూడా మీరు ధృవీకరించి మీ సిగ్నేచర్ చేసి గ్రెజ్యూటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ అనేది చూపించాలి అర్హత ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే చాలు ఎలాంటివంటి ఫీజు లేదు ఎలాంటివంటి ఎగ్జామ్ అనేది ఇందులో లేకుండా ఈజీగా మీరు ఇందులో సెలెక్ట్ అనేది అవుతుంది అవుతారు అయితే ఫ్రెండ్స్ అందులో ఏమిటంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ ఉండాలి అలానే ఆ ఊరు కోడలై మీరు ఉండాలి అప్పుడు మాత్రం ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అయితే మీకు అందరికి డౌట్ సార్ ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు విజయమూరులో కూడా మనకి ఏమిటంటే ఐసిడి ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను ఇస్తున్నాను అలాంటి ఫ్రెండ్స్ వరికుంటపాడులో కూడా మనకు ఖాళీగా ఉన్నాయి అలానే మర్రిపాడు మండలాల్లో కూడా ఖాళీగా ఉన్నాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే నెల్లూరులో రూరల్లో కూడా మనకు ఖాళీగా ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ కొడవల్లూరులో కూడా ఖాళీగా ఉన్నాయి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లు అలానే విడువ విడులూరు అలానే బుచిరెడ్డి పాలెంలో కూడా మనకు ఖాళీగా ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాంతంలో మీరు నివసిస్తున్నప్పుడు మాత్రమే అందులో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు కేటగిరీ వైజ్ కూడా ఎవరు జనరల్ అలానే ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏ కేటగిరీ ఇచ్చారో అన్నీ కూడా చాలా క్లియర్గా అనేది ఇచ్చారు ఓకే ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉందో అప్లై అనేది చేసుకోండి అదే కాకుండా మన ఛానల్ కానీ చూసుకున్నట్లయితే ఆశా వర్కర్స్ సంబంధించి అప్డేట్ కూడా రిలీజ్ కావడం జరిగింది కడప డిస్టిక్ నుంచి వచ్చింది ఇరవై ఐదు వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి అది కూడా డిఎం అండ్ హెచ్ఓ కడపలో వెళ్లేసి మీరు అప్లై అనేది చేసుకోవాలి టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది పదివేల వరకు ఇందులో కూడా మీకు సాలరీ ఇస్తారు చాలా మంచి అవకాశం టైం అనేది ఉంది అలానే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రెండ్స్ ఇందులో కూడా టెన్త్ క్లాస్ పాస్ అయింటే చాలు ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే తెలుగు చదవడం రాయడం వస్తే చాలు మీకు అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే అయితే ఇందులో కానీ చూసుకున్నట్లయితే ఫీజ్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు మీరు ఫీజ్ అనేది చూడకండి అప్లై అనేది మీరు కానీ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మెరిట్ ఆధారంగా అంటే మీరు సెలక్షన్ ఏమిటంటే మీ మెరిట్ మీకు ఎగ్జామ్ ఉంటాయి కదా టెన్త్ క్లాస్ లో అందులో మెరిట్ ఆధారంగా ఎగ్జామినేషన్ అంటే సెలెక్ట్ అనేది ఉంటుంది ఎగ్జామ్ ఇందులో కూడా లేదు ఈజీగా మీకు జాబ్ అనేది వస్తుంది అప్లై చేసుకున్నట్లయితే అలానే ఫ్రెండ్స్ ఆంధ్ర గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ వైద్య విధాన పరిస్థితి నుంచి కూడా మనకు అప్డేట్ అనేది వచ్చింది అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కాంట్రాక్ట్ పద్ధతి మీద జాబ్ అనేది తీసుకుంటున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అన్ని డిస్ట్రిక్కులకు సంబంధించి లింక్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను పద్దెనిమిది నుంచి నలభై మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుంచి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ వరకు కూడా మనకు జాబ్స్ ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ కానీ అలాంటి ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కానీ అలానే కానీ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ కానీ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు జాబ్స్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకుని ఆశిస్తున్నాను లింక్ అనేది కూడా కింద ఉంది అదే కాకుండా మనకు ఆర్ అంటే వైద్య ఆరోగ్యం మరి కుటుంబ సంక్షేమ శాఖ నుంచి కూడా మనకు అప్డేట్ అని వచ్చింది దానికి సంబంధించి మనకు నాలుగు రకాలు జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ అర్హతతో అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి అన్ని నోటిఫికేషన్ సంబంధించి లింక్ కూడా అన్ని కింద ఇస్తున్నాను పదమూడు డిస్టిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ముందు చూపించు చూడండి అలా వీడియో కింద ఉన్నాయి అన్ని లింకులు కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫుల్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకాయ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్